హాయ్ హలో, అందరికి నమస్తే. ఈరోజు మార్నింగ్ అయితే వైజాగ్లోని దస్పల్ల హోటల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. మరి కైలాసగిరి, ఆర్కే బీచ్ ఇంకా లోకల్గా ఏమైనా ఉంటే చూద్దాం. కైలాసగిరినా కనిపించేది నాకేదే నా కైలాసగిరా. ఓకే, కైలాసగిరి అయితే వచ్చేస్తున్నాం. కొండపైన దూరంగా చూస్తున్నాం కదా, మనం ఇప్పుడు కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నదే రోప్వే కేబుల్ కార్ అనమాట. కేబుల్ కార్ ద్వారా మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఈ కైలాసగిరి 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. పైనుంచి చూస్తే సిటీ మొత్తం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ వైజాగ్లో ఎక్కువ చూడవలసింది ఏంటంటే ఆర్కే బీచ్, భీమిలి బీచ్, అలాగే కైలాసగిరి, రిషికొండ, ఇంకా యారాడు బీచ్, డాల్ఫినోస్, అలాగే షిప్ యార్డ్, ఇంకా కొన్ని కొన్ని మరి జూలాజికల్ పార్క్ కానివ్వండి, ఇంకా మ్యూజియం, ఇవన్నీ కూడా చూడదగ్గవి. ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన చూస్తే వందల సంఖ్యలో ఫిషర్మెన్ బోట్స్ని మనం చూడవచ్చు. చాలా అందంగా కనిపిస్తూ ఉంది. 2003 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కైలాసగిరిని బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా గుర్తించింది. ఎవ్రీ ఇయర్ కూడా 4-5 లక్షల మంది పైగానే విదేశీ, స్వదేశీ పర్యాటకులందరూ కూడా ఇక్కడికి మరి పర్యటించడం జరుగుతూ ఉంది. కైలాసగిరి పైకి చేరుకోవడానికి ఈ కేబుల్ కార్ ద్వారాను వెళ్ళవచ్చు, అలాగే కార్లోను మరి ఆటోలు కూడా వెళ్ళటానికి కూడా మంచి రోడ్డు మార్గం కూడా ఉంది. ఈ కైలాసగిరి మొత్తం తిరిగి చూడాలి, స్పెండ్ చేయాలంటే 1 డే స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మ్యూజియం అయితే ఒకటి ఉంది, అలాగే ట్రైన్లో కూడా ఒక రౌండ్ కొట్టచ్చు, అలాగే పిల్లలకి కూడా మంచి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మరి చాలా ప్లేసెస్ అయితే మరి దిగి ఫోటోలు దిగడానికి కానీ మరి చక్కగా ఎంజాయ్ చేయడానికి అయితే చక్కగా ఉంటుంది. ఇది ఇది కూడా మిడిల్ మధ్యలో వచ్చినట్టు ఆఫ్టర్నూన్ టైం అయిపోతుంది ఎరా స్వీటీ, టైం దాటిపోయిందంటుందా, 1:00 అయింది కదా. Life is a winding road. రోడ్ వే ద్వారా వస్తే కైలాసగిరి ఎంట్రన్స్ అనమాట మీరు చూస్తున్నది. ఇక్కడ హార్స్ కూడా ఉంది, మన హార్స్ రైడ్ కూడా చేయొచ్చు, అంటే హార్స్ మీద మొత్తం కూడా తిరిగి చూడొచ్చు. స్వీటీ అయితే ట్రై చేసింది కానీ కొంచెం భయపడింది. Won't stop for traffic lights. And I really wanna know, really wanna know. If I ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్ తీసుకోవడానికి మంచి సీనరీస్ ఉన్నాయి, ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు మంచి మంచిగా ఫొటోస్ రెడీమేడ్కి ఇవ్వడానికి. ఈ గ్రీనరీ ఇదంతా కూడా వైజాగ్ కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చాలా చక్కగా, చాలా బాగుంది, ఆహ్లాదకరంగా.
మనం కైలాసగిరి నుంచి చూస్తే మరి ఎంకే గోల్డ్ కోస్ట్, పనోరమా హిల్స్, గీతం మెడికల్ కాలేజీ, ఐటీ హిల్స్, రిషికొండ, అలాగే రాడిసన్ బ్లూ రిసార్ట్స్, ఇస్కాన్ టెంపుల్, అలాగే సాగర్ నగరు, సీతంకొండ, వైఎస్ఆర్ వ్యూ పాయింట్, విశాలాక్షి నగరు, కైలాసగిరి వ్యూ పాయింట్, కైలాసగిరి, అలాగే తెన్నేటి పార్కు, డాప్లర్ రాడార్, బే ఆఫ్ బెంగాల్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కైలాసగిరి పైన అయితే మొత్తం తిరిగేసి చూసేసాము. తర్వాత ఫొటోస్ అవి తీసేసుకొని ఇక్కడ ట్రైన్ అయితే ఉంది. ట్రైన్ టికెట్లు తీసుకోవడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ట్రైన్లో ఒక రౌండ్ అయితే కొట్టేస్తాం. అయితే ఇక్కడ ఏసీ నాన్ ఏసీ బోగీలు కూడా ఉన్నాయి. మేమైతే ఏసీ టికెట్ అయితే తీసుకున్నాం, 170 రూపీస్ పర్ హెడ్. ఈ ట్రైన్లో నుంచి సిటీ మొత్తం కూడా వ్యూ చాలా బాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద పట్టణం విశాఖపట్నం అన్నమాట. మరి బంగాళాఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారతదేశపు 4వ పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి ఓడ అయిన జలవశ ఇక్కడే తయారయ్యి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సముద్రంలోనికి చొచ్చుకునే ఉన్న కొండ, డాల్ఫిన్ నోసు, అలల తాకిడిని తగ్గించి సహజసిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా ఉంది. విశాఖపట్నానికి విశాఖ, వైజాగ్, వాల్తేర్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలైన వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, సింహాచలము, బౌద్ధ విహారాల అవశేషాలు ఉన్న తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, బొజ్జనకొండ, సముద్ర తీర ప్రాంతాలు, ఉద్యానవనాలు, ప్రదర్శనశాలలు ఇక్కడ ప్రముఖ పర్యాటకుల ఆకర్షణలుగా చెప్పవచ్చు. సరిహద్దు జిల్లాల్లో గల పర్యాటక ప్రాంతాలైన అరకులోయ, మన్యం అడవులు, మరి లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు చూడటానికి ప్రముఖ పర్యాటక కేంద్రాలకి స్థావరంగా కూడా విశాఖపట్నం చెప్పుకోవచ్చు. It's all about us as we're dancing close together making out. It's all about us. 380 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రదేశం అంటే మామూలు విషయం కాదు. ఈ కొండపైన చాలా విశాలమైనటువంటి ప్రాంగణం. ఇక్కడ రకరకాల మరి శిల్పాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మీరు చూస్తున్నది ఆ బ్యాటరీ కారు, వెనకాల ఉన్నది మ్యూజియం అన్నమాట. 10 మెంబర్స్ ఉంటే చాలు, బ్యాటరీ కార్లో ఫ్రీగా పైన అంతా కూడా తిప్పి చూపిస్తారు. మరి చాలా ర్యాపిడ్గా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం విశాఖపట్నం. మనం చూస్తున్నాం కదా పైనుంచి ఆ బిల్డింగ్స్ కానివ్వండి, అవన్నీ కూడాను. ఇది కొండపైన ఉన్నటువంటి కేబుల్ కార్ స్టేషను. మీరు చూస్తున్నది మొత్తం మీద ట్రిప్ అయితే అయిపోయింది. ట్రైన్ ట్రిప్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడే సాయంత్రం అయిపోయింది, మధ్యాహ్నం కూడా మేము భోజనం చేయలేదు. ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ మంచూరియా తీసుకున్నాం.
ఇక్కడ నుంచి ఆర్కే బీచ్కి అయితే బయలుదేరిపోదాం. మీరు చూస్తున్నది డాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్, మరి కొండపైన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ రోడ్డు వైపు నుంచి చూస్తే కనుక మరి ఇవే అన్నమాట ఇది గేటు. మనం వచ్చేటప్పుడు అటువైపు నుంచి వచ్చాం కదా కేబుల్ కార్ ద్వారా, అదే కారులో వస్తే ఇటు నుంచి రావచ్చు. మేము వచ్చేటప్పుడు ఎంత క్రౌడ్ ఉందో సాయంత్రం అయిపోయినప్పటికీ కూడా వెళ్ళేటప్పుడు కూడా చాలా క్రౌడ్ అయితే ఉంది. మరి రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం, కేబుల్ కార్ ఎక్కేసామన్నమాట. కైలాసగిరి నుంచి అయితే కిందకు వచ్చేసాము, ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకొని ఇంకా ఆర్కే బీచ్కి అయితే బయలుదేరిపోతాం. మరి ఇప్పుడు మనం రామకృష్ణ బీచ్ ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా పక్షుల్లాగా ఉన్నాయి, అవన్నీ కూడా కైట్స్ అన్నమాట. ఇక్కడ కూడా పిల్లలు ఇక్కడ ఎగరేస్తున్నారు. ఇక్కడ సీషోర్ దగ్గర అయితే రకరకాల కైట్స్ అయితే ఎగరేస్తున్నారు. సరే ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, చాలా విభత్సంగా ఉంది క్రౌడ్ అయితే. చేత్తో రాస్తేనే బాగా వస్తారా?
పిల్లలైతే ఈ సీషోర్ దగ్గర చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఈ ప్రక్కనే మనకి దగ్గరలోనే మరి ఎయిర్పోర్ట్ అయితే ఉంది, టేకాఫ్ అయినా ల్యాండింగ్ అయినా మరి ఈ సముద్రం మీదే మరి ఒక రౌండ్ అయితే కొడుతుంది. మీరు చూస్తున్నారు కదా ఫ్లైటు. టైం ఇప్పుడు ఈవినింగ్ 7:30 అయిపోయింది, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇక్కడైతే సబ్మరైన్ ఒకటి సీషోర్లో అయితే ఉంది చూడవచ్చు, అలాగే మెరైన్ మ్యూజియం ఒకటి ఉంది. వాటర్ యాక్టివిటీస్ కూడా మరి ఇక్కడ సముద్రం దగ్గర అయితే చేయొచ్చు. మీరు చూస్తుంది నోటెల్ హోటల్. ఇంకా బ్యాక్ టు విజయవాడ అన్నమాట మనం. ఇంకా వైజాగ్ నుంచి విజయవాడ 430 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్రెడీ మేము నాన్ స్టాప్గా కొట్టేద్దాం అనుకున్నాను. 270 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా డ్రైవ్ చేసిన తర్వాత మరి కొవ్వూరులో లక్కీ ఆకలంటే జస్ట్ టిఫిన్ చేసేసి ఇంకా విజయవాడ అయితే 1:30 కల్లా రావడం జరిగింది. మొత్తం మీద ఇంటికైతే చేరుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చేటైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొత్తం మీద 1100 కిలోమీటర్స్ కార్ జర్నీ అయితే చేసామన్నమాట. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.